హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ ఈరోజు నేను చెప్పబోయేది ఒక హెల్దీ రైస్ అండి ముఖ్యంగా పిల్లలకి అది చూద్దామా కావలసినవి పాలకూర కార్న్ ఉల్లిపాయ హోల్ గరం మసాలా ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యాక మనం హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి సో బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలండి అప్పుడు మనం కార్న్ హాఫ్ కప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడ కార్న్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి సో మనం స్వీట్ కార్న్ బాగా ఫ్రై చేసుకోవాలి వంటని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్వీట్ కార్న్ బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే ఒకసారి స్వీట్ కార్న్ అనేది పేలుతుందండి అందుకనే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్వీట్ కార్న్ని ఫ్రై చేయండి ఇప్పుడు మనం అందులో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం అవన్నీ కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మన పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పాలకూర అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటేనే రైస్ టేస్టీగా ఉంటుందండి సో పాలకూర ఎంత ఎక్కువ తీసుకున్నా అది మగ్గేసరికి చాలా తక్కువగా అనిపిస్తుంది సో మనం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు మూతను కూడా మనం క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ పెట్టుకోండి చాలు సో ఒకసారి మూతను తీసి చూడండి మనకి వాటర్ అనేది ఆకుల నుంచి ఎలా బయటకు వస్తుందో సో మనం బాగా ఫ్రై చేసుకోవాలండి పాలకూరను కూడా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి ఇంకా వాటర్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు మనం మంటన్ అనేది కొంచెం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం అందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై అవనివ్వండి చూడండి ఇప్పుడు మనకు అసలు వాటర్ అనేదే లేదు సో మన ఆకులు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా రైస్ని కలుపుకోవాలి అంతేనండి చూసారు కదా పాలకూర రైస్ చేయడం ఎంత సింపులో ఇది పెరుగు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఇది ట్రై చేసి చూడండి వాళ్ళు కూడా సూపర్ అమ్మ అంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్